Yeah.
मधुरिमागम समेत अवश्यतः सौभाग्य क्षेत्र में वैकुंठ एकादशि सदर्भंग आंजनेय स्वामीवारी मूलवर को उदयात्पूर्व स्वामीवारी की चमेले तेल्यों तो चंदनाभिषेक जी तरवा सहस नागवल्ली अर्चन तो स्वामीवारी की अर्चन जी तरवा वेंकटेश्वर स्वामीवारी दी मूलस्वामी दी अभिषेक तरवा स्वामीवारी उत्सव उत्तर द्वार गुंडा भक्त दर्शन वील मंडपट स्वामीवारी अलंकरण चेसी स्वामीवारी इकड प्रतिष्ठ जी भक्त एकादशि सदर्भंग उत्तर द्वार गुंडा स्वामीवारी सीवितुकोनी तरवा आंजनेय स्वामीवारी दर्शन जरूरत आलय सांप्रदाय प्रकार स्वामीवारी इक उदय सातमर तरवा अभिषेक तरवा तीर्थ प्रसाद गोष्ठी जरिगिंदी मध्याहन राजभोग स्वामीवारी की शुद्धोपेतमेंट निवेदन सायंकाल अलपहार निवेदन स्वामीवारी जो काबट्टी विशेष मैंने रोजुन स्वामीवारी दर्शन भक्त वारी वार को भक्त मन चेस्ना जय हनुमान गोविंदा गोविंदा गोविंदा
ఆరతిస్తారా? ఇవ్వండి. హరితశపుత్రోద్ఘోష శేషధర్మనందేశ పద్మావతి నామి హరితశపుత్రోద్ఘోష శేషధర్మనందేశ పద్మావతి నామి అసేజమానుష్య హరితశపుత్రోద్ఘోష శేషధర్మనందేశ పద్మావతి నామి గరుడస్థ కేశవం దృష్ట పునర్జన్మ నవిద్యతే అని గరుడ ఆళ్వారి మీద ఉన్నటువంటి గరుడ వాహనం మీద ఉన్నటువంటి విష్ణుమూర్తిని ఈ వైకుంఠ ఏకాదశి రోజున ముక్కోటి ఏకాదశి రోజున దర్శించాలని సంప్రదాయం. దాని మూలంగా భక్తులందరూ కూడా చక్కగా బారులు తీరి ఈరోజు శ్రీ వరదగోపాలస్వామి వారి ఆలయంలో దర్శనం చేసుకుంటున్నారు. వైకుంఠ ద్వారంలోంచి ఉత్తరద్వార దర్శనం కూడా ఈ రోజునే జరుగుతుంది. అది కూడా మధుగైటభ రాక్షసులను సంహరించినటువంటి లక్ష్మీనారాయణుడు ఉత్తరద్వారం గుండా వైకుంఠంలోకి వెళతాడు. వైకుంఠంలోకి వెళ్ళిన స్వామిని భక్తులందరూ దర్శనం అడిగితే ఆ ఉత్తరద్వారం నుంచి దర్శనమిస్తాడు. కాబట్టి ఈ రోజున స్వామివారిని ఉత్తరద్వారంలోంచి దర్శనం చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే మోక్షం కలుగుతుంది అనేటువంటిది, పునర్జన్మ ఉండదనేటువంటిది హిందువుల యొక్క ప్రతీక నమ్మకం. అందువల్ల అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇప్పుడు గీతా జయంతి కూడా, మార్గశ్వర శుద్ధ ఏకాదశి గీతా జయంతి కూడా వచ్చింది. కాబట్టి ఈ రోజున గీతాపారాయణ మొదలవుతోంది. గీతాపారాయణ అనంతరం అఖండంగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. సాయంత్రం 6 గంటల నుండి భజ గోవిందం, ఆ గోవిందుని భజించేటువంటి కార్యక్రమం ఈవేళ సాయంత్రం జరుగుతుంది. తర్వాత విష్ణు సహస్రనామ స్తోత్రం అఖండ పారాయణ కొనసాగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. Thank you.
Thank you.
फोटो आपकी आरतीसारा इवन हरित सुपुत्र दोष शेष धर्म नंदेश पद्मावती नामी हरित सुपुत्र दोष शेष धर्म नंदेश पद्मावती नामी हरित सुपुत्र दोष शेष धर्म नंदेश पद्मावती नामी मधुरिमागं समेदपश्यतः सौभा స్వామివారి దేవస్థానం కొండగట్టు ఈ క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆంజనేయ స్వామివారి మూలవరులకు ఉదయాత్పూర్వము స్వామివారికి చెమ్మీలే తైలంతో
చందనాభిషేకం చేయడం జరిగింది. తర్వాత సహస్ర నాగవల్లీ అర్చనతో స్వామివారికి అర్చించడం జరిగింది. తర్వాత వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ఉన్నటువంటి మూలస్వామి దగ్గర నుండి అభిషేకం చేసిన తర్వాత స్వామివారి ఉత్సవరులను ఉత్తర ద్వారం గుండా భక్తులు దర్శించినట్టుగా వీలుగా ఇక్కడ మండపం లోపల స్వామివారిని అలంకరణ చేసి స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఈ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం గుండా స్వామివారిని సేవించుకొని తర్వాత ఆంజనేయ స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఆలయ సాంప్రదాయం ప్రకారము స్వామివారికి ఇక్కడ ఉదయము సాత్మర తర్వాత అభిషేకము తర్వాత తీర్థ ప్రసాద గోష్ఠి జరిగింది. మధ్యాహ్నం రాజభోగంలో స్వామివారికి శుద్ధసోపేతమైనటువంటి నివేదనలు, సాయంకాలం అల్పాహార నివేదన స్వామివారికి జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క విశేషమైన రోజున స్వామివారిని దర్శించుకొని భక్తులు వారి వారి యొక్క కోరికలు తీర్చుకోవాలని భక్తులకు మనవి చేస్తున్నాం. జయ హనుమాన్. పోయినా సార్. తదను మణిమయం మంటపం తత్ర శేషం తస్మిన్ ధర్మాదిపీఠం తదుపరి కమలం చామర గ్రాహిణీశ్చ విష్ణుం దేవి విభూషాత్ ఉదగణమురకం పాదుకే వైనతేయం సేనేసం ద్వారపాలాన్ కుముద ముఖధనాన్ విష్ణుభక్తాన్ ప్రపద్యే అని పురాణ శ్లోకం. ఏ విధంగా వైకుంఠలోకమునందు శ్రీమన్నారాయణుడనే మహావిష్ణు విచ్చేసి ఉన్నారో తద్రూపంగానే ఈ ఒక్క ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, భీష్మ ఏకాదశి అని చెప్పబడే ఈ ఒక్క రోజు అత్యద్భుతంగా మన లక్ష్మీ నృసింహ స్వామి వారు దిగువాహోబిలం ప్రహ్లాద వరద స్వామి ఉభయ దేవిమారులతో, అదేవిధంగా దిగువాహోబిల క్షేత్రంలో జ్వాలా నృసింహస్వామి ఉభయ దేవిమారులతో కూర్మాది దివ్యలోకం తదను మణిమయం మంటపం తత్ర శేషం మంటపం నందు ఆదిశేషుల్లో బంగారు స్వర్ణ ఆదిశేషుడు మీద స్వామివారు విచ్చేసి ఉన్నారు. ఇటువంటి వైభవం అనేది మాసానాం మార్గశీర్షోహం అని చెప్పినట్టు 12 మాసమునందు మార్గశీర మాసం చాలా పవిత్రమైన మాసం. ఆ పవిత్రమైన మాసమైన ఈ ముక్కోటి ఏకాదశి దినమునందు శ్రీమన్నారాయణుడు వైకుంఠలోకం వదిలి సాక్షాత్ భూలోకం నుండే యావత్ వైకుంఠ విష్ణు క్షేత్రమునందు ఉత్తర ద్వారంలో కొలు ఉండి సమస్త విధమైన భక్తుల్ని రక్షిస్తారు కనుక ఈ ఒక్క వైకుంఠ ఏకాదశికి ఎక్కడెక్కడ ఉండే 4 రాష్ట్రాల నుంచి ఉండే భక్తులందరూ కూడా ఈ ఒక్క ముక్కోటి ఏకాదశి స్వామివారిని దర్శనం చేసుకుంటే సాయుధ్యం పొందుతున్నారని చెప్పి అత్యద్భుతమైన ఈ ఒక వైకుంఠ ఏకాదశి ఉదయం 2 గంటల నుంచి సుప్రభాతం సేవతో ప్రారంభించి సహస్రనామార్చన అభిషేకం అయి మహానైవేద్యం అన్నీ ముగించుకొని స్వామివారు 4 గంటలకు మహామంటపంలో శేషవాహనం మీద కొలు ఉండి భక్తుల్ని దర్శనమిచ్చినారు కనుక ఈ ఒక్క వైకుంఠ ఉత్సవం అనేది స్వామివారిని దర్శించుకుంటే సంతాన సంపదం లక్ష్మీం ఆయురారోగ్య సంపద సీంద్రసింహ పదద్వంద్వం దద్యాత్ అత్యంత వైభవాత్.